अरे रामचंद्र को अगला पर्वतान पर्वतान देवदिष्टगम्य सिंहम गिरिगुहा सेहम पर्वत को हम जो सिंहम बैठ ना चिंगा वचिन तिंगा निचक्राम सुमंत्रेण सहरामो निवेशनात् सुमंत्र तो कलिसि रामचंद्रुडु बैठक वचन उंटुंदि श्रीरामचंद्र बालंतु इप्पुडु नरसिंह अवतारंलो एला उंदि परिस्थिति अंटे सहमेमो नरुडु सहमेमो सिंहम अंटे मरि अला रावाला बैठक एला रावाली प्रश्न वच्चिनप्पुडु एला बैठक रावाली स्वामी बैठक एला रावाली अन्नप्पुडु स्वामी अडिगाडु గాంభీర్యంతోటి మూరి నివదంది ములంగి పురపట్ట పోదర్మా పోలే నీ పూవై పూవన్నా అంటున్నారు. అంటే అతశీ పుష్ప సర్కాసుడైనటువంటి ఓ కృష్ణ, నువ్వు చక్కగా గంభీరంగా నడక చక్కటి నీ నడక ప్రదర్శిస్తూ బయటకు రావాలి అని చెప్పని అంటున్నారు. ఇలా చెప్పినప్పుడు మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్వాచార్యులు, ఇది చక్కగా నరసింహస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన్ని చక్కగా వర్ణించింది మన ఆండాల తల్లి ఈ పాశ్వరం అంటున్నారు. మనకి మనోభిరాముడైన రామచంద్రుడిని, అలాగే తిరుపతి మొత్తం అన్ని భాషల కూడా మనకి కృష్ణ పరమాత్మ గురించి వర్ణించింది ఆధారపడి. మరి నరసింహస్వామి యొక్క చక్కగా వర్ణించినటువంటిది ఇదిగో ఈ పాశ్వరం అని చెప్పని అంటారు. అయితే ఈ పాశ్వరంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే రెండు పర్యాయాలు ఈ పాశ్వరాన్ని అనుసంధానం చేస్తారు. ఎన్నిసార్లు? ఒక్కొక్క పాశ్వరాన్ని ఒక్కొక్కసారి, కానీ కొన్ని విశేష పాశ్వరాలు ఉంటాయి, వాటిని రెండు పర్యాయాలు అనుసంధానం చేస్తారు. మొట్టమొదటి పాశ్వరం ఒకటి, దాని తర్వాత రామనమూర్తి గురించి చెప్పినటువంటి ఓంకి ఉలగడంది అది కూడా రెండుసార్లు, మొట్టమొదటి రెండుసార్లు, తర్వాత మూడో పాశ్వరం రెండుసార్లు, మళ్ళీ నాయకనాయనింద అనేటువంటిది మొత్తం తిరుపా ప్రబంధానికి మధ్య పాశ్వరం ఉంది. దాన్ని కూడా విశేషంగా సాక్షాత్ కృష్ణభవనానికి చేరుకుంటున్నారు కాబట్టి, చేరారు కాబట్టి అక్కడ దాన్ని రెండుసార్లు, తర్వాత అమ్మవారి వైభవం పూర్తిగా వర్ణిపబడినటువంటిది ముందు మదగడిత ఓడాలతో అనేటువంటి పాశ్వరం కాబట్టి దాన్ని రెండుసార్లు చక్కగా అనుసంధానం చేస్తారు. దాని తర్వాత మళ్ళీ మనకి ఇదిగో ఈ పాశ్వరంలో మాలి మలై ముళంజీలు మళ్ళీ ఇక్కడ అందులో ఒకటేంటి, నరసింహస్వామి యొక్క వర్ణన ఒకటి, రెండవది ఏంటంటే తిరుపావై చక్కగా అందరు కూర్చొని అనుసంధానం చేస్తున్నారట. అంటే పొద్దున కూడా చేస్తారు కదా, పౌరులు వచ్చినప్పుడు అలాగే అనుసంధానం చేస్తారు. ఎక్కడ? శ్రీరంగంలో అక్కడ పెరుమాళ్ళ సన్నిధిలో, రంగనాథుడి సన్నిధిలో చేస్తున్నారట. అక్కడ లోపల పెరుమాళ్ళున్నారు, తెలియజేశారు, ఈ బయట కూర్చుని శ్రీపరాశర భట్టర్ అనంతాళ్వన్ ఇంకా మహానుభావం అంతా కూర్చుంది తిరుపతి అనుసంధానం చేస్తున్నారు. చేసినప్పుడు ఈ పాశ్వరం వచ్చింది, మాలి మలయ మలంజల మండేకడంగం అన్నప్పుడు ఈ పాశ్వరం తలపం అయిపోయింది. అప్పుడు ఏమైంది? అప్పుడు తెర తీసేత లోపల నుంచి, కోవెల లోపల నుంచి శ్రీరంగనాథుడు అంటే నంబెలమాడు చక్కగా ఆయన బయటకు వేచేస్తున్నారట. బయటకు వేచేస్తున్నప్పుడు అక్కడ స్వామి తీసుకొస్తున్నారు. ఆ నడక చాలా విచిత్రంగా చాలా అందంగా ఉంటున్నారు. అలా 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 తీసుకుంటూ మెల్లిగా బయటకు తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చినప్పుడు ఏదైతే ఉందో అప్రయత్నంగా ఒక గుహ నుంచి సింహం బయటకు వచ్చినట్టుగా భద్రవాడికి అనిపించింది. వెంటనే మళ్ళీ రెండోసారి అనుసంధానం చేశారు. మా విమలై మలంజలు మళ్ళీ కిరణం క్షీర్య సింగం మరియు ఉత్పత్తి అని చెప్పి అనుసంధానం చేశారు. మన దీంట్లో గొప్పతనం ఏంటంటే పెద్ద ఏదైనా కనుక పని చేసినట్టయితే దాన్నే వీరవానందరూ కూడా అనుసంధానం చేస్తారు. అయ్యా మీకు అలాంటి భగవత్ దర్శనం మీకు కలిగింది, కానీ ఈ రోజు నుంచి మేమందరం కూడా ఈ పాశురాన్ని లక్ష్మీనరసింహ స్వామి పరంగా రెండుసార్లు అనుసంధానం చేద్దాము అనుకున్నట. ఆ రోజు నుంచి 1000 సంవత్సరాల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పాశురం చక్కగా ప్రతి నిత్యం కూడా రెండు పర్యాయాలు మనం అనుసంధానం చేస్తాము. దీంట్లో ఆరోగ్యం ఏం చేయాలి పెరుమాళ్ళకి అంటే మనం భక్తితో ఏదైనా ఆరోగ్యం చేయవచ్చు. దీనికి ఇదే చేయవలను అని ఏమని లేదు. అయితే ముఖ్యంగా దీంట్లో మన స్వామి చల్లగా ఉండాలి,
आयन के चाल क्रोध तो उठा कलपरचालोजन अच्छे इंकोटे मन की चक्कर अन्नी अनकूल कोई अटूट अभी तीप का उबी पुलिहोर चेवा महानुभा अभी का इधी का स्वामी की चक्कर यदा तीर्चेता चक्कर चक्र पंदर का रवकेसरी केसरी रवकेसर का केसर की रवकेसर अभी चक्कर मैं आरंभ चयवचु काबे अब इवा विशेष मुझे रोज मन की गुंडे धर बेरी अब पोदे ना प्रसाद चाल इबंध पड़ता दी प्रसाद एवं अंत अभी विषय अलाका मुदे मेरे चाल भय कल अलाकाक भक्ति तो मन को अदाट वो चक्कर चेसी भगवान की नैवेद्य समर्पाल अच्छे पाशा फल अलग विशेष मन की दीन तरह मन की चक्कर मन महानुभाव शंकर भगवत्पाद लक्ष्मी नृसिंह कलावरम स्तोत्रमने स्तोत्रा वरकू लक्ष्मी नरसिंह स्वामी मीद अंत मोप स्तोत्रेमो उवच्छे दाने आरंभमें स्वामी लक्ष्मीदेव तो कूड़को नरसिंहस्वामी आय अग्रह कावाले दाटमी कहींसम मत अर श्लोकाई दाँटा अभी काक कहीं कोई श्लोका नागरिक श्लोका मन कोे समय चला तक इपड़ू परमात्मे पटकूर्चने के अड़क मैं वेपा संसार मनमे तक मन के रिजल्ट कावाली फलम एक्वाली मन कष्ट कुछ तक पड़े अस मत का मुख्यमंत्री मन एवरना चक्कर रोजू कलते अभी मन के श्रेय दायक उदाहरण की भगवदगीता श्रीमद्भगवीता आ श्रीमद्भगवदी पदा 700 श्लोका 18 अध्याया मतलब कोजु चलते मैं का निरसिपत उदाहरण की गीता जयंती गीता जयंती रोजना 18 अध्याय पारे चला प्रिपरेशन तो कुर्चो मंच शुभ्रेक भगवंत आरोप नैवेद्यू अभी तीन को मे तीन अटार आ तरवा निरसिपत अच्छा अलग इबंध अंदर भगवदगीता मोतम मूड अध्याय जाग्रत अभी अध्ययन चुस्की अभी विश्व रूप संदर्शन योग रेवदेमी मन की भक्ति योग रे मूडवदी पुरुषोत्तम प्राप्ति योग मूड मूड अध्याया प्रतिनिध्यको मूड अध्याया कष्टी विश्व रूप संदर्शन चाल मैं भक्ति योग इन श्लोका उपाली ओ अला सरें ना तो इंकेमेंटे असल भगवत कावाली पंदेलावाले दर्शनला पुरुषोत्तम प्राप्ति दिन पुरुषोत्तम प्राप्ति चाल मंदिर पेदवा प्रति रोजू भोजन चेसे मुंदर अटे आराधन भाग पुरुषोत्तम प्राप्ति चक्कर अनुसंधान चुस्कवा तरवा सहपाटेवा अदे इंकेध्यान चुस्कते दाटो चक्कर चपाड़ स्वामी अहम वैश्वानर भूत प्राणिनाम देहमाश्रित अंदर लड़ने उड़े पचाव अंदम चतुर्विधम आहारो मन तस्कने दाने दाने जीर्ण स्वीकृरी अं मन भगवंत निवेदन समर्पिस्ट समर्पन तरह देंता मन मन दीकटा अंत बैठ विग्रह तिंटाने को मंदर का కాదయ్యా తప్పు విప్రయమేది అక్కడ ఆ విధంగా చేయండి తిన్నటప్పుడు లోపల నేనుంటాను అహం వైశ్వానరో భూత ఏం పేరండి మీరు లోపల అంతటి ఆమెంట కాదండి ఈ పేరు వేరు వైశ్వానరుడు అనే పేరుతో నేనుంటాను అని చెప్పాడు స్వామి అక్కడ ఏంటంటే మనకి అది ఉంటుంది కాబట్టి ఇన్ని అధ్యాయాలు 18 అధ్యాయాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క పురుషోత్తం ప్రాప్తి అవుతుందాన్ని చక్కగా అధ్యయనం చేస్తాను అప్పుడేమవుతుంది భగవంతుని స్మరిస్తాం భగవంతుడికి ప్రసాదం మనం తీసుకుంటే లోపల భగవంతుడే స్వీకరిస్తున్నాడు అనేటువంటి సాధి విషయం అలాగే శంకర భగవత్పాదులు అది అది చాలా శ్లోకాలు ఉన్నప్పటికీ కూడా ఒక 4-5 శ్లోకాలు మచ్చున మనకంత ఎదురు ఒక మచ్చుకి అంటే కొందరు గుర్తు పెట్టుకుని అధ్యయనం చేస్తే లేకపోతే అనుసంధానం చేస్తే విశేషం అందులో మొత్తం అని చెప్పారు
श्रीमत्पयोनिधिनिकेतन चक्रपाले भोगींद्र भोग मणिराजित पुण्यमूर्ति मणिराजितांतर मणिवंचितांतर रेंडर करतन पाठ मणिराजित पुण्यमूर्ति योगीश शाश्वत शरण्य भवाभिपोत लक्ष्मी नृसिंह मम देहि कलावलंब लक्ष्मी नृसिंह अंटे पुटन स्वामी प्रार्थन चेदे शंकर दी लक्ष्मीदेवी तो कूड़क नरसिंह स्वामी कावाले तरह योगीश शाश्वत शरण्य भवाधिपोत अंत योग वाले मन ध्यान चस्ता वालू संसार सागरा दाटा की नावा प्रसो अभी स्वामी अंतरवाड़ी मध्य अवतरी नरसिंहस्वामी श्रीमद पयोनिधि निकेतन चक्रपाणि चक्रधार चक्रपाणि श्री पयोनिधि दीं मंडन विषय बाधा लोपल चाल वरक ओडिपया अच्छे भार्य अंदी आवड़ नूर्ति जैसे अब संपूर्ण विजय अंतर का सर अला वाद मोदी आमने शंकर भगवान वादा की पै वाद तोचे आवड़ को ईन सन्यासी चवा वेरे अड़कूड अड़गटा की प्रयत्न चेसते इबंधी चपक ओटने चंद्रुला चंद्रुन की षोडश कल अलग काम कलाई एला वृद्धि चलता अभी चेमो सन्यासी अपख्यात वस्तु चपक राधा ओडिपयानि चुपन कमीशन अब को गुवान आ गुवती शिष्यु तो कल वेल्लाजु आ राजु पाप आये होते आये तीस कटे मीद पड़कोपे चति की निपट अब ईनार अदेश पर्वत गुह लेहा अं पलकाय प्रवेश दींट प्रवेश राजुगार देह प्रवेश दी चति तोस बैठक वच्चन तरह राणिगार इला राजुगार्मा अच्छे अंतरा चेरकना राजु चेरकन तरवा अंतर राजु मुठा मुठाड़े मूर्खुड़ परम मूर्खुड़ अच्छे इपड़ू राजुगार वैच्चे राजुगार आत्मा शंकर भगवान आत्म राजुगारे मत तत्व माटा वेदांत माटा भगवंत भगवदगीत इधर अंत राणिगार मंत्रीगार इधर कल वाले तपक राजुगार आत्म विड़ी अंदे इंद्रो आत्म एवरो महानुभा दींर का मन चेयरि देह महानुभा उड़ेला मन चूस कारणमेंटे यदा वचैद अला महानुभा विड़पेटे प्रमाद होती इधर कल एक्टे अभी पक्षि कावचु पशु कावचु मनि कावचु मरना कावचु अनाथ प्रेत उसे दहन आख्य चाहिए मतलब उड़े वाले बीड़े तरगटे अच्छे आये आत्मीचा शंकर भगवान एक्ना प्रमादे दी राजुदेह प्रवेश जाग्रत 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 तस्मा जाग्रत जाग्रत मूड सारे अच्छे सर बानी वेमेंट और दर गुह लपला का अंत वील के अन कल राजभट की चक्कर लपल्क चूड़ने महानुभा दिव्य तेजस् तो चक् शैली शंकर भगवाद इधेरा अंत शिष्यु देहा चितिमीदार निपंटार शिष्य गप 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 विशेष दीप लपला అక్కడ రాజుగారు ఈ లోపలనే ఉన్నారు కదా అక్కడ ఈ ఆత్మ అందులో ఉంది కదా జాగ్రత్త 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 తస్మాదేవతను చుట్టూ తిరిగాక తిరిగానప్పుడు ఆయన వెంటనే అర్థం చేసుకుని వెంటనే ఆ దేహాన్ని వదిలేసి ఇదిగో దీంట్లో ప్రవేశించాట తన దేహంలో ప్రవేశించాట ప్రవేశించినప్పటికీ ఇంకేమైనాయి కరచరణములు కాలిపోయాయి అంటే చేతులు కాళ్ళు అంటుకున్నాయి పాపం ఇదేంటి అప్పుడు లేచినప్పుడు ఎంత మహానుభావుడైనప్పటికీ కూడా వెంటనే ఏం చేశాట ఎవరిని స్తుతించాలి అంటే సకల జగత్ కారణభూతుడైన పరమాత్మని స్తుతించాలి అదే చేశారు ఈయన చక్ర భగవాదు శ్రీమత్ పయోనిధిని కేతన చక్రపాణి భోగింద్ర భోగ మంజాతీత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాధిపోత
लक्ष्मी नृसिंह मध्य ही करावलंब करावलंब चयुतमी अर्थमईते ना इला करचरण मरी रही को तरह वेपया ओडिचार आवड़ भारतीदेवी ने मदन विश्व तरह दर शिष्युड़ा मोतम नल्वर शिष्यु शंकर भगवत्पात्र की देश तरफ नागरू पीठा स्थापित महाभारत सिद्धांता व्याप्ति चशार अच्छे इकड़ नरसिंहस्वामी दर चमत्कार मिगन अवतार नरसिंहस्वामी अवतार दींप एवर कोस अवतरी स्वामी अने प्रश्न वो तन भक्त प्रहलाद स्वामी अवतरी अंटे भक्त प्रहलाद एक्ना हरि अने प्रश्न वैसा हिरण्य कश्यपुड़ दिंभकड़े अर्भकड़े प्रहलाद प्रश्न वेस एक्ड़ी हरि अना अब इंद्र अंदर सन्देह चक्र सर्वोपगत अंदर अला का भवन कोट स्वयं नगर कटे इंद्र स्तंभ दतीदी ना मतलब इकड़ उन्ना चूपी अड़ी तीन एक्गर अंत सर्वत्र अस्थि सर्वत्र अस्थि सदा अस्थि अंतर उन्ना తర్వాత అంతలా ఉన్నాడు తర్వాత నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అంతలా ఉన్నాడు ఎప్పుడు ఈ మాట అన్నాడో ఓ స్తంభాన్ని చూపించాడు స్తంభాన్ని చూపించి దీంట్లో ఉన్నాడంటే తప్పకుండా అందులో కూడా ఉంటాడు అని చెప్పాను ఇక్కడ పరీక్ష ఎవరికి పెట్టాడు హిరణ్యకశిపుడు పరీక్ష ఎవరికి పెట్టాడు ప్రహ్లాదుడిగా లేకపోతే పరమాత్ముడిగా అంటే పెద్దలు ఏమంటారంటే పరమాత్మకే పరీక్ష పెట్టాడు భగవానుడికి అని చెప్పాను ఎందుకు భగవానుడికి పరీక్ష అంటే ఇప్పుడు అంతటా ఉన్నారు అని చెప్పి అన్నాడు అంతటా ఉన్నారని చెప్పిన ఎందులో ఏం చేస్తారో దేన్ని తడతాడో దేన్ని ముట్టుకుంటాడో తెలియదు హిరణ్య కష్టం కాబట్టి సర్వత్రా అంతటా కూడా వ్యాపించున్నంత స్వామి ఎక్కడంటే అక్కడి నుంచి బయటకు రావడానికి ఇప్పుడు మొత్తం అంతా కూడా కరెంటు పెట్టాం కరెంటు పెట్టి ఎక్కడ ముట్టుకోవడం కూడా మనకి షాక్ కొడుతుంది అదిగో ఆ విధంగా ఉందంట ఎందుకు అవతరించాలి స్వామి అంటే వీళ్ళ ప్రహ్లాదుల కోసం అవతరించాడు దీనికి సత్యం విధాతం నిజ భృత్య భాషితం అంటారు అంటే తనవాడి యొక్క మాట ఏదైతే ఉంటుందో దాన్ని నిజము అని నిరూపించడం కోసం చెప్పి స్వామి వచ్చాడు ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి తన భృత్యుడైనటువంటి ప్రహ్లాదుడు ఎవరైతే ఉన్నాడో తన దాసుడైన ప్రహ్లాదుడు ఎవరైతే ఉన్నాడో ఆ ప్రహ్లాదుల యొక్క మాటని సత్యం చేయటం కోసం వచ్చాడనేటువంటిది ఒక మాట రెండవది ఏమిటంటే ఈ యొక్క బ్రహ్మ ఎవరైతే ఉన్నాడో బ్రహ్మ వరాలు ఇచ్చాడు ఎవరికి హిరణ్యకశిపుడికి రకరకాల వరాలు మీరు కోరుకున్నారు హిరణ్యాక్ష వరాలు అంటారు అది హిరణ్యకశిపుడి వరాలే రెండింటి ఏకనామధేయంతో వ్యవహరిస్తారు అయితే ఈ వరాలు కోరుకున్నారు ఆ వరాలని ఇచ్చిన వాడు ఎవరు బ్రహ్మదేవుడు ఇచ్చాడు కాబట్టి బ్రహ్మదేవుడు యొక్క మాట నిజం చేయాలి తర్వాత హిరణ్యకశిపుడు కూడా వీడేం కోరుకున్నాడు ఇవి వీటి కులంగా కూడా నాకు అవతారం కలగకూడదు అని చెప్పని వీడు కోరుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలి వీడి మా అనుకున్న విధంగా వీడి కోరికలు తీర్చాలి కదా అది తగిన విధంగా ఆయన ఒక మేకప్ వేసుకున్నారట స్వామి ఎవరు శ్రీమన్నారాయణుడు మేకప్ వేసుకున్నారట అంటే మరి లక్ష్మీదేవి అక్కడ ఉంది అనుకున్నప్పుడు నువ్వు నేను చాలా అర్జెంట్ పరిమితిని వెళ్తున్నాను నువ్వు కాసేపు నా దగ్గర రాకు నువ్వు దూరంగా ఉండు అని చెప్పారు లక్ష్మీదేవికి అయినా కూడా ఆమె బయలుదేరి వచ్చిందన్న వచ్చి దూరంగా ఉంటుంది ఉండి ఏం చేస్తారో చూద్దామని చెప్పాను విచిత్రమైనటువంటి వేషం వేసుకున్నారు అంటే నా మృగం నా మానుషం అంటారు అంటే ఒక మృగమా అంటే ఒక సింహమా అంటే కాదుంటారు తర్వాత నరుడా అంటే కాదుట నా మృగం నా మానుషం అన్నట్టు ఎందుకని ఆ వేషం వేసుకొచ్చాడు సరే వెళ్ళినప్పుడు మనకి ఏం కావాలి ఆయుధాలు కావాలి ఎవరైనా సంహరించాలి అంటే స్వామితో పాటు ఏముంటాయి శంఖచక్రములు కదా ఖడ్గం ఇవన్నీ ఉంటాయి ప్రభు మీరు ఎక్కడికి బయలుదేరారు మేము కూడా మీతో పాటు వస్తామన్నారు అనగానే కాదు కాదు ఎవరు మీరెవరు రావద్దు నేనే పెడుతున్నాను అని చెప్పాలి అన్నప్పుడు కనీసం సుదర్శనాయుధం చాలా సుదర్శనాయుధం ఆయన అన్నారు ప్రభు మీతో పాటు ఎప్పుడైనా వదలరు కదా నేను మీతో పాటు వస్తాను అని చెప్పాలి వద్దయ్యా నేను పెడుతున్నాను అన్నారట కానీ భగవంతుడు ఏ అవతారం ధరించినప్పటికీ కూడా శత్రు సంహారం చేసినప్పుడు తప్పనిసరిగా సుదర్శన భగవానుడు ఉంటాడు ఉండి ఏదో ఒక రూపంలో ఉంటాడు రామచంద్రుడి కింద అవతరించాడు స్వామి ఆ బాణం ఉంటుంది కదా ఆ బాణం రామబాణం
बाणी अंसूल दान बाण मुड़क दान सुदर्शन आड़वा आये सुदर्शन चक्रार्थम दाता मरी दीन अवतरी नरहता अवतरी आटा दंश आ दवेश दर्वा इपड़ दींप मन की कृष्णावतार उ कृष्णावतार वेलायुध उ वेलायुधे बल्यम आ बल्यप अंशे उ दापल आ स्पेर दाने एंड दाटा भगवा मेरी इन नरसीमहतार उड़ी मेकअपेको दींप वेलो वेल कोलो गोल व्यापार सुदर्शन भगवान दींट मेकअप वाली को हिण्य कसमी ब्रह्मरा दिख वाली हिण्याक्षरणी इंट चलकू बैठ चलकू पैन भूमि मीद चलकू तरह पैन आकाशन चलकू तरह प्राण उन्नदा चलकू प्राण लेने दावकू तरह और मृगा वाटर चलकू तरह मानव वीडियो चलकू अंटको बैठक सभी बैठक बैठक अंत जंतु मन एवं सिंह का पैन चक् सिंह रूप कि इलाम मनि रूप नर दींट उ तरह इंकोटे सर नुकना चक्कर गड़प मीद कुर्चुना स्वामी नरसिंहस्वा अंके मन की पेदवा गड़प मीद तुम्हारा अंत एन क्या अभी भगवंत स्थानमें दिष्टी कुड़ेज तुम भगवंत नामस्मरण से अच्छे अच्छे कुर्चोपे गड़प अने लपल बैठ गड़प का लपल का बैठक का तरह सिंह का मनि का आये रूप में अवतरी का बट्टी देवता अंत और देवता किंदा आये तरह इंकोटे दींट प्राण उन्नता चावकू प्राण लेने दावकू अंत गोल मन की गोल उ गोल कत्ती कत्तीचार गोल तीस अंत दाखिल प्राण लेते प्रमादमें कल का दीं प्राण उ दाखिल लेदा मैं तीस मन के दींट मैं गोल पेना कदा प्राण उन्नटे कदा प्राण उन्दा चावकू प्राण लेने दाता चावकू तरह नखा दीकना नखायुधम अंत दीं चीचा स्वामी तरवा अभी अंतरिक्ष भूमि अंत గడప అంటే అది భూమి కిందకి రాదు అంతరిక్షం దాని కిందకి రాదు ఇట్లా ఈ విధంగా ఒక విచిత్రమైనటువంటి ఒక దివ్యమంగళ విగ్రహం తర్వాత పగలు చావకూడదు రాత్రి చావకూడదు ఇది ఒక కండిషన్ అని పెట్టినప్పుడు పగలు కాకుండా రాత్రి కాకుండా సంధ్యా సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయం లోపల దీన్ని సంహరించాడు స్వామి అయితే సంహరించాడు అయిపోయింది సంహరించిన తర్వాత పేగులన్నీ కూడా బయటికి లాగాడు లాగిన తర్వాత చూస్తే అన్ని పేగులు చూస్తున్నారట అన్నీ ఇట్లా తీసి చూస్తున్నారట చూస్తున్నప్పుడు అడిగాట పక్కన వాడు ఏమిటి పేగులు దీన్ని దీన్ని చూసి ఏం వెతుకుతున్నారు అని అడిగాడు ఇంకేముంది అని అంటే ప్రహ్లాదుడు అంటే పరమ భాగవతోత్తముడు ఎవరుతున్నాడో ఇదిగో దీంట్లో చేయవచ్చాను ఈ కలుపు దీంట్లో చేయవచ్చానుగా వీడు అందుగురించి ఇంకా ఎవరన్నా లాంటి భాగవతోత్తముడు లోపల ఉన్నాడా అని వెతుకున్నాను అన్నట్టుగా అంటారు వేదాంత దేశంలో అట్లా దాంతకన్నా ఉన్నాడా లోపలని చెప్పాను తర్వాత నరసింహస్వామి ఎలా వచ్చారు అంటే నరుడు రూపం సింహ రూపం రెండు కథ వచ్చింది ఇది ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయని వర్ణిస్తున్నా దాంట్లో పద చక్కెర ఉంది పాలు ఉంది పాల రుచి లేదు తీపి చక్కెర రుచి లేదు అది తీపి ఈ రెండు కలిస్తే ఇంకెంత మధురంగా ఉంటుందో ఈ రెండు కలిసినట్టుగా వచ్చాక స్వామి తర్వాత ఇంకోటి లక్ష్మీశ్వర స్వామిలో ఉన్న విశేషం ఏంటంటే మీ పాప ఏది పెట్టినప్పుడు కూడా తింటాడు ఆయన అంతే తప్ప మీరు పక్కన ఇదే చేయండి అనేటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు నరసింహస్వామి ఏదైనా నరసింహ జయంతి వచ్చిందనుకో మీరు ఏం చేస్తారు ముఖ్యంగా పానకము వడపప్పు అంతేనా శ్రీరామకే కాదు ముఖ్యంగా దీనికి ఏం చేయాలి లక్ష్మీనరసింహ స్వామికి పానకం మీరు కావాలంటే చూడండి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఎక్కడ ఉన్నట్టుంటే అక్కడ మీకు పానకం ఇస్తాను శీతలం అని చెప్పిదాన్ని అంటారు అది ఇస్తాను అలాగే పానకం వడిపప్పు
అదే వరప్రసాదం ఇచ్చారనుకోండి మీకు ఏం కోరికలంటే ఆ కోరికలన్నీ తీరుస్తాంట. అంత ఆశిత చైతన్యం కలిగిన వాడు భక్త స్వరభుడైన వాడు నరసింహస్వామి అయితే అప్పుడు మాత్రం చాలా ఉగ్రరూపంగా ఉన్నాడు భగవానుడు. అంత ఉగ్రరూపం మీద ఉన్నప్పుడు యువత సాక్షాత్ లక్ష్మీదేవి ఆవిడ కూడా నేను పెట్టలేను, ముఖరూపాన్ని నేను ఉపసంహరించలేను, నేను నా వల్ల కాదు ఆయన నా మాట వినడు. అంటే చిన్న లౌకికంగా ఉదాహరణ చెప్పాలంటే తండ్రి కోపం వచ్చిన పిల్లలు ఏదో విధమని చేశారు, బాగా బెల్ట్ తీసుకొని దేని మీద బాగా దంచుకున్నారు. అలాంటప్పుడు కనుక ఉంచేప్పుడు తల్లి తండ్రి చాలా మంచిగా బాగానే ఉంటారు, మీరు మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సందర్భంలో పద పిల్లల్ని కొడుతున్నప్పుడు శిక్షిస్తున్నప్పుడు తల్లి దగ్గరికి పోదు, తల్లి దగ్గరికి పోతే ఏమవుతుంది తల్లికి రెండు దెబ్బలు పడతాయి, కాబట్టి ఆవిడేం చేసేది దూరంగా ఉంటుంది. అలాగే లక్ష్మీ నేను ఇప్పుడు వెళ్ళలేను, స్వామి దగ్గరికి నేను వెళ్ళలేను అన్నప్పుడు ఎవరు వెళ్ళాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు తాత ప్రశమయో పేహి స్వపిత్రే కుపితం ప్రభుం అని చెప్తారు. అంటే అంటారు అంటే ఏంటి తాత ప్రహరద నాయన ఆ స్వామిని చక్కగా శాంతపరచాలంటే నిన్ను మించిన వాడు ఇంకెవరు లేరురా, నీకోసమే ఇదో ఈ విధంగా ఈ రూపంలో అవతరించారు అని చెప్పని అనగానే అప్పుడు వీళ్ళు వెళ్ళాట ప్రహ్లాదులు వెళ్ళాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాడు, భక్తుడు వెళ్ళి దేన్ని ఆశ్రయించాలి అంటే భగవంతు యొక్క పాదపద్మాలని భక్తుడు ఆశ్రయించాలి. అందుకని పై నుంచి కింద చూడటం కాదు కింద నుంచి పైకి చూడాలి. అయితే చూసినప్పుడు ఏం చేశాడట, స్వపాదమూలే పతితం తమ అర్భకం, స్వపాదమూలే పతితం తమ అర్భకం అంటే ఏంటి, తన పాదాల మీద పడినటువంటి ఆ అర్భకుడైన వాడు ఎవరు, ఈ ప్రహ్లాదుని చూసిన తర్వాత విలోక్యదేవ కృపయా పరిపృత అంటేంటి, విలోక్యదేవ చక్కగా పెంచి చూశాట, చూసి కృపయా పరిపృత ఏం చేశాట, ఒక్కసారి కరుణతో నిండినటువంటి వాత్సల్యం నిండినటువంటి నేతలతోటి వీడి తడిపేస్తున్నాడా అన్నట్టుగా చూశాట. అంత దీనిగా కరుణతో చూశాట. ఏం చేశాట, ఉత్థాప్య తక్షీర్షం దధాత్ కరాంబుజం చక్కగా అంటే వీడి లేపాట, ఉత్థాప్య వీడి లేపి కూర్చోబెట్టుకుని తర్వాత ఈ తల దుగుతున్నంత చక్కగా ఇలా నిమురుతున్నంతైన ఉత్థాప్య తక్షీర్ష దధాత్ కరాంబుజం. కరాంబుజం అంటే ఏంటి, తన యొక్క కలకమల మీద ఎంత ఉందో వాడి తల మీద పెట్టాట, అభయం ఇచ్చాట లక్ష్మీ నరసింహస్వామి. అయితే ఇక్కడ చిన్న విశేషం ఏంటంటే ఇంతవరకు ఎలా ఉన్నాడు, ఎంత భయంకరంగా ఉన్నాడు స్వామి, కంటు నిప్పులు కురుస్తున్నాయి అది ఉత్పత్తి విడుత్ అయితే అలా నిప్పులు కోసే స్వామి ఎప్పుడైతే వీడు ప్రహ్లాదులు వచ్చి ప్రార్థన చేశాడో పాదాల మీద పడ్డాడో వెంటనే ఆ చూపు మారిపోయింది. ఇక అందుకంటారు సీ తత్వవాడు అరుడు పెత్తవానికి అది కీలు అని అంటారు. అంటే ఏంటి, అంత భయంకరమైనటువంటి భగవంతుడు కూడా ఏమైంది వెంటనే ఆ దృష్టి మారిపోయింది, కరుణ కురిపిస్తున్నారు. అంటే ఎలా ఉంటుంది, ఒకే దీంట్లో పద ఒకే నేత్రాల లోపల దీంట్లో కరుణ తర్వాత ఒక క్రోధం రెండూ సాధ్యమా అనేటువంటి ప్రశ్న శ్రీ పరాశర భట్టర వారిని నంజీయ స్వామి అడిగారు. నంజీయ స్వామి ఆయన శిష్యున్నాడు నంజీయలని భట్టర వారు 34 ఈ నంజీయ స్వామికి 55-60 దగ్గర ఉంటారు ఈయన. కానీ మహానుభావులకు వయసు ఉండాలి కదా, ఈయన శిష్యుడు పాదరాశుడు ఏజీయ స్వామి అని అంటారు. ఎట్లా సాధ్యమని అడిగారు, ఒకే దీంట్ లోపల ఒకే వ్యక్తి లోపల రెండు క్రోధము ఇది రెండు ఎలా స్కరణ ఎలా సాధ్యం అనుకున్నప్పుడు ఆయన ఉదాహరణ చెప్పారట, ఒక భయంకరమైన సింహం ఉంది, ఒక ఆడ సింహం ఉంది, ఆ సింహం దానిలో ఒక పిల్ల ఉంది సింహ పిల్ల దాన్ని చక్కగా పాలిస్తుంటుంది. ఇంకా ఏమైంది, ఒక నుంచి ఏడు వచ్చింది, ఒక మధ్య ఒక ఏడు వచ్చింది భయంకరంగా ఏడు వచ్చింది. ఇది ఏం చేస్తుంది, పిల్లకి పాలిస్తూనే ఉంటుంది భయంకరంగా విడి దాన్ని దూపుతుంది, దూపి దాన్ని కుంభస్థలాన్ని పాల్గొడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తే అక్కడేమో క్రోధమైనటువంటి నేత్రాలు దాన్ని ఉంటాయి. అదే ఎందుకు ఈ పిల్లి సింహం ఒకే జాతి, ఇది కొంచెం కనుక అక్కడ చిన్న పూత పెట్టింది అంటే ఈ కింద ఉన్నటువంటి సింహం మీద దీన్ని చూసేసరికి దాని చూపు మారిపోతుంది, దేని ఆ ఆదసింహం యొక్క చూపు మారిపోతుంటారు. అలాగే భగవానుడు కూడా అంత భయంకరంగా ఉన్నవాడు కూడా తన కాళ్ళ మీద పడినటువంటి ఎవరైతే ఈ ప్రహ్లాదుడు ఉన్నాడో వెంటనే ఆయన చూపు అంతా మారిపోయింది. తీసుకెళ్ళి ఎత్తుకొని తన దగ్గర కూర్చోబెట్టుకొని తన దూపుతూ ఒక మాట జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్టు ఒక మాట అంటే అన్నట్టుగా భావిస్తారు మనం అది ఏమనంటే అది లోపల ఏమిటి ఆ జాగ్రత్త అర్థమంటే ఏంటంటే నాయన నువ్వు నన్ను క్షమించరా అన్నట్టుగా అంటున్నాను అంత స్వామి. ఎందుకు క్షమ అంటే నిన్ను ఎప్పుడైతే ఏనుగుతో దొక్కించినప్పుడే అప్పుడే నేను రావాల్సి ఉండే, సముద్రంలో నీకు ఆ నీళ్ళలో నేను పడేసినప్పుడే రావాల్సి ఉండే,
सत्पाल तो पाल तो कल अब रावण सूर्य तरह रकर आयुधन तो कत्ल तो नरकड़े अवन सूर्य नीत विषपान चा तीन अपने रावण सूर्य अग्नि तोने रावण सूर्य इपड़े राने टाइम इपड़ी ना दाखिल ना क्षम्चमान अड़न का स्वामी अच्छे नीक ये वरम वरमान को अगर प्रहलाद अवतार मुझे संहरी अभी विशेष मन व्यक्त तीर्थ प्रसाद पुछकोट इंतजार कोई विशेष अंशा वर को अड़ा अड़ते ये वरमाना इतार अंत नी भूमंडल आधिपत्य स्वर्ग आधिपत्य अभी इतानी अंत अट నాకు భోగాల స్వామి నువ్వేటువంటివి అడిగాడు ఎందుకని స్వర్గలోకి ఎందుకు చేయించాడు సమస్తం నా అధీనం అనుకున్నాడు అనుకున్నప్పుడు వాడి దేహమే బంగారంటే వాడి హీరని కసుపుడు అన్నటువంటి అలా ఛాయతో వాడు మెరిసిపోతుంటాట అలాంటి ప్రత్యేకత అవి నాకు ఎందుకు అని అడిగాడు తెలియని కొత్తవైతే కావాలి నాకు మరి ఇంకేం కావాలి అన్నప్పుడు తర్వాత అవన్నీ కూడా నాకేం అక్కర్లేదు అని అడిగాడు అంటే చివరికి అంటే మనస్సులో నీ పాదపద్మాలను సేవించాలనే కోరిక తప్ప ఇతరమైనటువంటి కోరిక అనేటువంటి ఉండకుండా నాకు బలం అయ్యేది పన్నాట తర్వాత ఇంకేం అడిగాడు ఎప్పుడు కూడా నీ పాద భక్తులు ఎవరైతే ఉంటారో నిన్ను సేవించేవాడు పరమ భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇప్పుడు నేను మర్చిపోకుండా ఉండేలా చూడేటప్పుడు నీ పదాలు అడిగాడు ప్రారంభం కోరికే నా మనసులో పుట్టాలి వేరే కోరికలు మనకు ఆంధ్రాలు మాకుండా అంటుంది చివరికి మత్తైన కామంగళం మాత్తు మాకు ఉండేటువంటి వేరే వేరే రకాలైన ప్రాపంచిక వాంఛనని కూడా మాకు ఆ కోరికలు పుట్టకుండా మాకు నువ్వు వరం ఇవ్వాలంట నీ సంకల్పం అయితే నువ్వు ఇవ్వగలుగుతావు అని చెప్పాను అలాగే మనకి ఈ పాసంలో పద ఉనుకోవాలి తీవ్రత అదిగుత తీవ్రత వేరుమని పొంగల పాదం పేరుందని మూలి నిమిరంది ముడంగి పొరపట్టు కోదరమా పోలే నీ పూవై పూవణ నీ పూవై పూవణ ఉన్ కోయిలు నిన్ను ఇంకనే పొందరుడి అంతేకాగా నువ్వు ఎలా రావాలి అంటే ఆ కోయిలోంచి ఆ రంగనాథుడు బయటకు వచ్చినట్టుగా భక్తుల వాళ్ళను ఇక్కడేంటి కృష్ణ భవనం ఏదైతే ఉందో అలాగ తన శైలాకాలం నుంచి ఈయన బయటికి రావాలి సాక్షాత్తు మన కృష్ణ పరమ నీ పోయిపోవన్నా ఉన్ కోయిల్ నిన్ను ఇంకనే పొందరుడి లోపల నుంచి నువ్వు చక్కగా బయటకు వేం చేయాలి అని చెప్పి అన్నారు బయటికి కనుక వచ్చినట్టయితే మరి దేని మీద కూర్చుంటాడు ఎక్కడ కూర్చుంటాడు అన్నప్పుడు ఈయనకి ఆయన ఎవరు శీర్య సింగం అది ఉద్దీవిడు అని చెప్పి అన్నారు ఇంకో ఈ ఆసనాలు అనేవి ఒక నాలుగు రకాలుగా ఉన్నాయి కదా కూడా మనందరం మామూలుగా కూర్చునేటువంటిది ఏదంటే దాని ఒక ఆసనం అంటే ఒక సీట్ ఒక కుర్చీనో ఏదో ఒకటి ఆసనం దాని తర్వాత ఏంటి మనకి సింహాసనం సింహాసనం అంటే ఏంటి అది ఇంకా ఉన్నతమైనటువంటిది పెద్దలు కూర్చునేట్లు సింహాసనాన్ని అధిష్ఠించండి అని చెప్పారు ఉదాహరణకి రాజసూయాగం ఉంది కృష్ణ పరమాత్మని అయ్యా మీరు అక్కడ కూర్చోండి అని చెప్పినప్పుడు సింహాసనం ఒక మంది ఉన్నతమైన సింహాసనం తర్వాత శీర్య సింహాసనం అనేటువంటిది మాక్షి రాజులు ఎవరైతే ఉంటారో మహారాజులు అటువంటి వాళ్ళు చక్క అధిష్ఠించేటువంటిది ఏమంటారు దాన్ని శీర్య సింహాసనం అంటే ఏంటి శౌర్య పరాక్రమం లేని వాళ్ళు అధిష్ఠించేవాళ్ళు సింహాసనం అంటే ఏంటి సింహాసనం శీర్య సింహాసనం తర్వాత ఇంకోటి కోప్పుడైన శీర్య సింహాసనం అంటున్నారు ఇది గోపికల సింహాసనం అంటే ఏంటి సార్వభౌముడు సకల లోకేకనాథుడు మాత్రమే అధిష్ఠించేటువంటి సింహాసనం ఇది కోప్పుడయ్య శీర్య సింహాసన తిరుందు అని చెప్పినప్పుడు అంటే నువ్వు వచ్చి ఈ సింహాసనం మీద కూర్చోవాలని చెప్పి నిర్బంధిస్తారు గోపికలు మేము ఇప్పుడు నిజాలు చెప్పాలంటే కృష్ణ పరమాత్మకి సింహాసనత ఉందా లేదా అంటే కృష్ణ పరమాత్ముడు కింగ్ మేక కానీ కింగ్ కాదు ఆయన ఎందుకంటే ఆ యదు వంశం వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ యయాతి గారి యొక్క శాపం ఉంది ఈ వంశస్థులకి కాబట్టి వీళ్ళెవరు రాజ్యం చేయించాలని వీడు చేయరు అన్నగారంటే భగవంతుడైనా అంటే కృష్ణుడైనా అంటే వీరికి వేరే వాళ్ళకి ఇంకో వంశం వాళ్ళు యాదవలో వేరే వాళ్ళకి ఇస్తారు తప్ప వీళ్ళకి సింహాసనార్హత లేదు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సింహాసనం ఉంటుంది అని చెప్పినప్పుడు శౌర్య సింహాసనము తర్వాత కోప్పుడయ శీర్య సింహాసనం అంటున్నారు కోప్పుడయ అంటే ఏంటి ఇదిగో మా ప్రేమ సింహాసనం మా హృదయ సింహాసనం మిగిలించామయ్యా అదిగో ఒక సింహాసనం అంతే మించి కూర్చోమంటున్నారు అది కోప్పుడయ సింహాసనం కోప్పుడయ శీర్య సింహాసనం అంటే ఏంటి దాని లోపల మనకి ఒక ముందేందుకు ఒక దేని ఒక సింహాసనం ఉందనుకోండి దానికి కోళ్ళు ఉంటాయి ఒక్కొక్క కోడి కోళ్ళు రెండు 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 కింద ఉంటాయి అలాగే ఏంటి మనకి ఎనిమిది ఉంటాయి మొత్తం అనమాట అంటే ఒక కోడి మాత్రం చూస్తే నాలుగు కిందే లెక్క కానీ ఒకటి రెండు కింద ఉంటాయి వక్కలుగా తిరిగి ఉంటాయి
అట్లాంటిది అడుగుతున్నారు వీళ్ళు. ఏమిటి అది అంటే, మామూలుగా నువ్వు ఆ శ్వాస మీద కూర్చొని మాట్లాడు, ఎక్కడెక్కడ వేరే మాటలు మాట్లాడటం మాకు వద్దు అంటున్నారు. కానీ ఏంటంటే, నువ్వు రెండు మాటలు ఇచ్చావు, రెండు వాగ్దానాలు చేసావు అనుకున్నప్పుడు, రామావతారంలో ఒక వాగ్దానం చేశావు కానీ దాన్ని ఎక్కడ కలిసిపోయిందో మాకు తెలియదు అంటున్నారు గోపిక. ఎట్లాగా, సకుదేవ ప్రపన్నాయ తవస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏ తద్ వ్రతం మమ. రామచంద్రుడు చెప్పాడు మాట, కోతులు ఓ పెద్ద ఘోష తర్వాత అనుకోండి అంటే సముద్రం సాగర ఘోష. అక్కడ చెప్పాడు, ఎవరైనా కానీ ఒక్కసారి కనుక దాన్ని కనుక సకృదేవ ప్రపన్నాయ మీ పాదాలు ఆశ్రయించామండి, మేము ప్రపన్నుడు అయ్యామండి సకృదేవ ప్రపన్నాయ తవస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి. అందరికీ నా అభయాన్ని ఇస్తాను, ఇది నా గ్రహము అని చెప్పన్నాడు రామచంద్రుడు. ఎవరు వినాయకుడు సంతప్ కోతబడి ఈ కోతలన్నీ అరుపులు కేకలు దీంట్లాపాలి. ఈ కొద్ది మంది మాత్రం దినవాళ్ళు తరించారు, అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళు తరించారు బాగానే ఉంది. మరి దీంట్లాపల సర్వధర్మాన్ పరిచర్య మామేకం శరణం వ్రజ అహం తా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఎక్కడ చెప్పాడు, ఎలా చెప్పాడు స్వామి? చెప్పిన తర్వాత ఆ చెప్పిన మాట అర్జునుడు విన్నాడా? అర్జునుడే వినలేదు. తర్వాత రథం దిగమని చెప్పుడు, నువ్వు దిగు, నువ్వు దిగిన తర్వాత నేను దిగుతాను అన్నాడు. అంతే, ఇంత చెప్పిన గీత ఏమైంది స్వామి? కాబట్టి మా గోపికల సింహాసనం అటువంటిది కాదు. ఎక్కడో రథం మీద కూర్చుని యుద్ధరంగంలో చెప్పడం అటువంటిది కాదు. రామావతారంలో కూడా యుద్ధరంగం ఇంకా ఆరంభం కాలేదు, సముద్ర తీరాన్ని చెప్పావు. ఇప్పుడు ఎలా ఉండాలంటే, మేము ఒక సింహాసనం ఏర్పాటు చేసాం, దాని మీద నువ్వు కూర్చోవాలని, నేను చెప్పిన మాట నువ్వు వినాలి, మీరు మాకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించాలి అని చెప్పని అంటున్నారు. కోపడి అన్ని కూడా భగవంతుడు పూర్తిచేస్తారు. ఒక శ్లోకంలో మొత్తం ఈ మొత్తం ఆ యొక్క స్తవం ఏదైతే ఉందో కరావరప స్తోత్రానికి మొత్తం కూడా ఇది ఆయు పట్టు లాంటిది. ఈ శ్లోకం ఇది శ్రీమన్లు సింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక భుజంగ జలాగ్నిరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తు. మొత్తం ఆయుపట్టు లాంటిది ఈ శ్లోకం. ఇది ఒక్క చదువుకుంటే చాలు, పొద్దు నిద్ర లేవగానే నిద్ర చదువుకోవాలి. ఏంటిది, శ్రీమన్ సింహ విభవే గరుడధ్వజాయ సాక్షాత్ గరుడధ్వజులైనటువంటి హే భగవన్. తర్వాత తాపత్రయోపశమనాయ భవౌషధ. తాపత్రయం అని చెప్పి మనిషి ప్రతి మనిషికి ఉంటాయి, అది భౌతికము ఆధ్యాత్మికము తర్వాత అధిదైవం అని చెప్పి మూడు తాపత్రయాలని చెప్పని ఉంటాయి. ఇవి తొలగించేటువంటి వాడు. తర్వాత మరొకటి ఏం చెప్పారు మనకి, ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఈ తాపత్రయాలు మాత్రమే కాకుండా ఈ భవము అంటే ఏంటంటే సంసారం. సంసారం అనేటువంటిది పెద్ద మోదం ఇది. దీంట్లో ఎంత మీరు పడి ఉంటే ఇంకా 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 కృంగిపోవడం తప్ప దీని అసలు బయటపడటం అనేటువంటిది ఉండదు. ఇది తక్కనటువంటి ఒక జబ్బు లాంటిది. ఉదాహరణ ఏంటంటే క్యాన్సర్, క్యాన్సర్ వస్తే పోవడం తప్ప దానికి ఇంకా మంద అనేటువంటిది పెద్దగా ఉండదు. ఎటువంటిది, సంసారం అనేటువంటిది భవం. కానీ దీనికి ఏకైక మందు అనేది ఎవరు అంటే సాక్షాత్తు నువ్వే, అంటే లక్ష్మీదేశ్వర స్వామే. దీన్ని తగ్గించేటువంటి తొలగించేటువంటి మందు సాక్షాత్తు భగవానుడే. అంటే తాపత్రయ తాపత్రయోప శమనాయ భవౌషధాయ. ఇంకోటి ఏంటి, తృష్ణాది వృశ్చిక భుజంగ జలాగ్ని. దీన్ని చెప్తున్నారు, తృష్ణ అంటే మనకు ఉండేటువంటి రకాలైనటువంటి దాహాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఇవన్నీ కూడా తన తొలగించేవాడు. భగవంతుని పొందకుండా అందుకునేటువంటి వాళ్ళని తొలగించేవాడు. తర్వాత ఇంకా జంతు బాధ ఏదైతే ఉంది మనకి, పాములు కానీ తేళ్లు కానీ ఇట్లాంటి ఏవైతే ఉంది ఇంకా జంతువులు కానీ, ఆ బాధ తొలగించేటువంటి వాడు కూడా లక్ష్మీశ్వర స్వామి. తర్వాత మనకి ఇక్కడ నీళ్ళ మీద వెళితే భయం, సముద్రంలో వెళితే ఏమవుతుందో భయం, తర్వాత అగ్నే కదా మంటలు వచ్చాయంటే అది మనకి భయం. ఇట్లాంటివన్నీ కూడా మనకి తొలగించేటువంటి వాడు. ఇంకా ఇతరులటువంటి రోగాలన్నా భయంకర రోగాలు ఉంటే వాటిని కూడా చక్కగా నిర్వర్తింపజేసేవాడు, మొత్తం తొలగించేటువంటి వాడు ఎవరు, క్లేశం జయాయ హరయ. అంటే ఏంటి, మనకునే కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి వాడు, మనకందరికీ కూడా సకలలోక గురువు జగద్గురువు అయినటువంటి వాడు ఎవరంటే సాక్షాత్తు మనకి లక్ష్మీ నరసింహస్వామి గురువే నమోస్తు అని చెప్పన్నాను. ఈ శ్లోకాన్ని చక్కగా మనం ప్రతిరోజు కూడా దాన్ని మనం చెప్పినట్టుగా ఉదయం కూడా దీన్ని అనుసంధానం చేసుకుంటే ఆ రోజు మాత్రం కూడా మీకు మొత్తం ఆనందంగా గడుస్తుంది. ఇంకా పాసిన చాలా విశేషాలు ఉన్నాయి దీనికంటే, దీనికంటే ఏం చెప్పకూడదు. కారణం ఏంటంటే తిరుపావులు అన్ని పాసురాలు సమానమైనటువంటివి, దేని ప్రత్యేకత ఆ పాసురానికి ఉంటుంది. అయితే రేపటి పాసన లోపల దాన్ని
मंगलाशासन पार्ट वंत मंगलाशासन अंत भगवंत मन अंदर हारतिचे चकट भाष लेपति भाषा अभी मन रेपने प्रयत्न चाहूं यह भाषा में चिन्ह विशेष अभी मैं रेपने प्रयत्न चाहा वील चक्कर मंच कंठ तो गति इंका गति मारी मलई श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण
Yeah.